ప్రైజ్ లార్డ్. దేవుని నామం చెప్పున, ఆయన పరిశుద్ధ నామం చెప్పున మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈనాటి అంశాన్ని తెలుసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా గడుపుతూ ఉంటున్నాం అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కనుక 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 29వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీ నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితము, ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. ఏ స్థలములో అయితే ఆయన మందిరము ఎంచుకొని ఆయన కట్టించుకుంటాడు, అక్కడ రేయింబగలు ఆయన కన్నులు తెరవబడి ఉండును. ఆ మందిరము కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటిది. మనుషులు ద్వారా ఆయన ఏర్పరచుకొని కట్టించుకున్నటువంటి మందిరాలు. సౌలు ద్వారా మందిరాన్ని కట్టించినాడు, అద్భుతమైన మందిరము. ఆ మందిరాలలో, అలాంటి మందిరాలలో ఆయన నేనుంటాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. రేయింబగళ్ళు కన్నులు తెరుచుకొని నేను చూస్తూ ఉంటానని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడే దావీదును, సొలొమోనులతో పాటు అనేకులను, ఉదాహరణగా దావీదును, సొలొమోనులు అనేకులను ఒక సాధనములుగా ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ దినాలలో మనల్ని కూడా మరి ఒక సాధనాలుగా ఏర్పరచుకుంటూ ఉంటారు. ఒక మందిరములో మరి స్త్రీల సంఘాలలో సెక్రటరీ అయితేనేమి, మరి స్టోవర్లు అయితేనేమి, అమ్మగారులు అయితేమి, అయ్యగారులు అయితే, ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకుంటూ ఆయన సేవను జరిగించుకుంటూ ఉంటాడు. కనుక ఆలయాన్ని నిర్మించాడు. ఆలయ ప్రతిష్టను ప్రార్థనలో నీ నివాస స్థలమైన ఆయన నివాస స్థలమును ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించుకుంటూ ఉంటున్నాడు. కనుక ఆయన సొలొమోను మాటి మాటికి ఆకాశమందు, అంటే ఆకాశమందున్న ఆసీనుడైనవా, ఆకాశమందు ఆసీనుడైన వాడు అని ఆయన ఎప్పుడు కూడా ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కనుక ఆ మాట పలకడంలో అంతర్గత ఏమిటి అంటే, దేవుడు ఒక స్థలానికి మాత్రమే పరిమితము కాదు, ప్రాంతాలకు మరి ప్రాంతానికి పరిమితుడు కాడు. ఒక స్థలానికి గాని ఒక ప్రాంతానికి మాత్రము పరిమితము కాదు ఆయన. ఆయన సర్వత్రా ప్రపంచ వ్యాప్తంగా ఆయన వ్యాపించి ఉన్నాడు, ఒక ఊరికో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక స్థలానికో ఆయన ఏర్పరచలేదు. కానీ అంతటా ఆయన ఉన్నాడు, ఆయన చూచుచూ ఉన్నాడు. కనుక పూర్వకాలంలో మనం చూసినట్లయితే, దేవుణ్ణి వారు తప్పు చేయకుండా, పాపము చేయకుండా ఉన్న వారి ఎడలనే ఆయన ఉంటూ ఉన్నాడు. కానీ దైవ సన్నిధి అనుగ్రహించబడుతూ ఉంటున్నది, అంటే ఏ తప్పు ఏ పాపము ఎరగనటువంటి వారు మాత్రమే ఆ యొక్క దైవ సన్నిధి దగ్గర ఆయన ఉండేటటువంటి ఆయన. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోక పాప విషయమై చూసినాడు,
లోకంలో జరుగుతున్నటువంటి వాటన్నిటినీ చూసినాడు, పరిశీలించినాడు. ఈ పాపము ఇంతటితో పోదు. అనేకులు పాపము చేస్తూ చెల్లా చెదరైపోతూ అధికముగా మరణిస్తూ ఉంటున్నారు. కనుక ఈ పాపమునకు నేనే, వారి పాపముల నిమిత్తము నేనే బలి అర్పణ అర్పించుకుంటా, అంటే ఆయనే నేను ప్రాణాన్ని త్యాగం చేస్తాను నా ప్రజల కొరకు అని ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. అలానాటి పూర్వకాలంలో బలులు అర్పించేటటువంటి వారు పాపాలు చేస్తూ బలులు అర్పిస్తూ ఉంటారు, పాపాలు చేస్తుంటారు బలులు అర్పిస్తూ ఉంటారు. ఇదే ఒక ఇది అయిపోయినది, సంప్రదాయంగా అయిపోయినది. కనుక అది అలా కాదు అని చెప్పి ఆయనే కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అదే మనం ముందు చెప్పుకున్నాం కదా, ఒక ప్రాంతము కాదు, ఒక దేశము కాదు, ఒక స్థలము కాదు, అంతటా ఆయన ఉన్నటువంటి ఆయన. కనుక సన్నిధి, దైవ సన్నిధి అంతటా అందరికి అనుగ్రహింపబడుచు ఉంటున్నది. ఎక్కడ మందిరం ఉన్నా కూడా అందరికి అందులో ప్రవేశము ఉంటున్నది. దేవుడు అంతటా ఉన్నాడు కనుక ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషికి ఆ మందిరములో చోటు ఉంటున్నది. దేవుని సన్నిధిలో మనకు ఎల్లప్పుడూ చోటు ఉన్నది. కనుక ఆయన మాటలు అద్భుతమైనటువంటివి, ఆయన యొక్క కార్యములు వినట కొరకు, విశ్వాసము చెందుట కొరకు అనేకులు మందిరాలలో ప్రవేశిస్తూ ఉంటారు. కానీ మనము ఎవరిని కాదనలే. ప్రభువు ఎంతటి పాపులైనప్పటికీ తన దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎంత మాత్రము మోసపుచ్చలేదు. ఆయన అందరినీ సమానముగా చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. అందుకోసమనే ఆయన ఈ లోకములో ఎంత మాత్రము కూడా భేదము లేకుండా చూచుచూ ఉంటున్నాడు. కనుక పాపము గురించి పశ్చాత్తాపడి యేసును స్వీకరించాలి, ఆయనను రక్షింపబడిన వారిలో ఆత్మ అనే దేవుడు నివసిస్తాడు. రక్షింపబడినటువంటి వారిలో మాత్రము ఆత్మ దేవుడు మరి నివసిస్తూ ఉంటాడు అని బైబిల్లో క్లియర్ గా ఉన్నది. ఆత్మ లేదు అని చెప్పడానికి లేదు. ఆయన సర్వత్రా మానవుల ఎదుట రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మను దయచేసి ఉంటున్నాడు. అప్పటి నుండి దైవ సన్నిధిలో విశ్వాసికి ఒక బంధము ఏర్పడినది. దేవునికి విశ్వాసికి మధ్యన ఒక బంధము ఏర్పడుతూ ఉంటున్నది. ఎందుకంటే పాపము చేయకుండా విశ్వాసము, దేవునిలో నమ్మకము కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆయన ఆత్మను దయచేసే దేవుడై ఉంటున్నాడు. కనుక విశ్వాసులు మాత్రమే దైవ సన్నిధి గుర్తిస్తారు. విశ్వాసులు దైవ సన్నిధిని గుర్తిస్తూ ఉంటారు. దైవ సన్నిధి మీద ఎంతో ప్రత్యేకమైన ప్రేమను అనుపరుస్తూ ఉంటారు. ఎందు నిమిత్తము? దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, భక్తి, దేవుని మీద ఉన్న ప్రేమ వారికి ఎల్లప్పుడూ దేవుని మీద మరి సన్నిధి గుర్తుకొస్తూ ఉంటున్నది. దేవుని సన్నిధి గుర్తుకొస్తూ ఉంటున్నది. కనుక అనుగుణంగా మరి దేవుడు ప్రతి వారిని స్పందిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని దేవుడు మాట్లాడతాడు, ప్రతి ఒక్కరిని సందర్శిస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టక అనేక స్థలములలో, అనేక దేశములలో ఆయన
మన కొడుకు వేచి ఉంటాడు. ఆయనే మన దగ్గరికి వచ్చి దేవుడై ఉంటున్నాడు. నీ పేరు గుర్తు, నీ పేరు నొచ్చు ఆయనకు గుర్తు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా ఆయన వెతుక్కుంటూ వచ్చే దేవుడై ఉంటాడు. నీతో మాట్లాడే దేవుడు ఎక్కడన్నా ఈ విషయాలైనా కూడా తెలియపరుస్తూ ఉంటాడు. కానీ దేవుడు మాట్లాడేది అదే విషయం. ఎక్కడైనా ఏదన్నా సంభాషణ జరుగుతూ ఉంటున్నది, లేదన్నా ఎక్కడన్నా ఏదన్నా జరగరానిది జరుగుతూ ఉంటున్నది అంటే వెంటనే ఆత్మ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అది గుర్తించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే ఆత్మ లేకపోతే, నీలో జీవము లేకపోతే ఎండినటువంటి శవములాగా జీవిస్తూ ఉంటాం. ఆత్మ లేని జీవితము ఎండినటువంటి మొక్కల వలె జీవిస్తూ ఉంటారు. ఆత్మ ఉన్నప్పుడే చిగురుస్తూ ఉంటారు. ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా జీవిస్తూ ఉంటావు. కనుక దేవుడు అంటున్నాడు, ఎంతో మంది దేవుని మీద విశ్వాసముతో వారి వారి అనారోగ్య స్థితులలో ప్రార్థన పూర్వకముగా వారి ఆరోగ్యాలు ఎంతగానో స్వస్థపరిచినట్లుగా కూడా నేను చూస్తూ ఉన్నా. చాలా మంది ఒక్కొక్కరికి కొన్ని మంచము నుండి లెగలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఆయుష్ను పెరిగి ఆయుష్ను పెంచి ఇంకా కొంతకాలము ఉండులాగా కూడా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇది నిజం, జరిగిన విషయాలనే చెప్తూ ఉంటున్నాను. కనుక మనము ప్రతి విషయంలో భయపడకుడి, నీతో నేను ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. భయపడినట్లయితే నీలో ఆత్మ లేనట్లేదు. ఆత్మ నిన్ను భయపడనీయదు, బలపరుస్తూ ఉంటున్నది. నువ్వు ఎక్కడున్నా నిన్ను ధైర్యపరిచేది పరిశుద్ధ ఆత్మ అయి ఉంటున్నది. కనుక రోమీయులకు రాసిన పత్రిక 6:11 రాయబడి ఉన్నది, వారు ఈ భూమిపై దేవునికి ఆలయముగా కట్టబడుచు ఉన్నారు. వారు భూమిపై దేవునికి ఆలయాలుగా కట్టబడుచు ఉంటున్నారు. భూమిపై ఎన్నో మంది ఆలయాలను కట్టించినారు. ఎన్నో పరిశుద్ధత గ్రంథములోనికి వాక్యాలను అందిస్తూ ఉంటున్నారు. ఎంతో మంది మారు మనసు పొందుతూ ఉంటున్నారు. విశ్వసించే వారు విశ్వసిస్తూ ఉంటున్నారు. చెడు మార్గంలో వెళ్ళేటటువంటి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అట్టి వారిని దేవుడు మరే సరైనటువంటి శిక్షను కూడా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే పాపులను మరి ఆయన నడిపించే దేవుడే అంటున్నాడు. నువ్వు పదే పదే చేస్తూ క్షమాపణ కోరుకుంటే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. ఎన్నోసార్లు క్షమిస్తూ ఉంటాడు దేవుడు. క్షమించి క్షమించి దేవుడు మరొకసారి పట్టిస్తూ ఉంటాడు. ఈ మధ్య ఒక కేసులో కూడా అంతే. అది ఎప్పటి నుంచో మరి జరుగుతున్నటువంటి పాపము ఆ కాలేజీలో ఎంతో భయంకరమైనటువంటి పాపము, మనుషులను హత్య చేసే రీతిగా ఉన్నటువంటి పాపాలు ఎన్ని సంవత్సరముల నుంచి జరుగుతున్నవో ఎవ్వరికి అంతు చిక్కనటువంటి ఆ మహాఘటన. కనుక అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి యవ్వనులు భయభ్రాంతులుగా జీవిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క తలంపులు ఆలోచనలు దేవుడు పట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పటికైనా పాపం అనేది బయటికి
వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క పాపము ద్వారా అనేకులు మరి భయాందోళనకు గురవుతూ వారు చదవలసినటువంటి తలంపులు మరి చెదిరిపోతూ ఉంటాయి మైండ్లో. కనుకనే ఇలాంటి వారు భూమి మీద జీవించకూడదు. అందుకోసమే దేవుడు అంటున్నాడు కదా, అలాంటి వారికి తగిన శిక్ష పడేంత వరకు వదిలిపెట్టడు. అందు నిమిత్తమే ఒక ఉదాహరణగా చెప్పుతూ ఉంటున్నా. ఎందుకంటే ప్రతి మానవుడు దేవుని యొక్కకి చేరవలసి ఉంటున్నది. ఈ లోకము మనది కాదు. ఈ లోకంలో నువ్వు ధనము ధాన్యము సంపాదించినప్పటికీ ఒకనాటికి దాన్ని వదిలివేసి వెళ్ళిపోవలసి, మనము ఎప్పుడు పోతామో ఎప్పుడు మరణిస్తామో మన మరణము మనకే తెలియదు. మన మరణము మనకు తెలియనప్పుడు నువ్వు ఎంత దోచుకున్నా ఎంత కూడబెట్టినా అది మనకు దక్కదు. పాపము కూడా అలాంటివే. నువ్వు ఎంతకాలము చేస్తూ ఉంటావో దేవుడు చూస్తూ ఉంటాడు. ఒక దినాన నీకే మరణము సంభవిస్తూ ఉంటున్నది. కనుక ప్రజల ప్రతి విషయంలో యవ్వనులు మేల్కొనుడి, ప్రతి యవ్వనరాలు మేల్కొని ఉండుడి, ప్రతిదీ దేవుని ప్రార్థించుడి, ప్రతి విషయంలో ఆయన మనతో ఉంటూ ఉంటాడు. కనుక అలాంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన వారమై ఉండాలి. మనుషులు నిర్మించినటువంటి ఆలయములో దేవుడు నివాసము ఉండడు. దీనికి ఉదాహరణగా తీసుకుంటే మనము స్వార్థపూరితముగా కట్టినటువంటి ఆలయాలు ఉంటాయి. స్వార్థంగా ప్రకటించేటివి వాళ్ళు ఉంటారు. అటువంటి ఆలయాలలో దేవుడు నివాసము చేయడు. ఎందుకంటే పరిశుద్ధత ఆయనకి ఎంతో ముఖ్యము. పరిశుద్ధత లేనటువంటి స్థలములో ఆయన నివాసము చేయడు. కనుకనే మనుషులు కట్టిన ఆలయములో ఆయన నివాసము చేయడు. ఆయన ఏర్పరుచుకున్నటువంటి ఆలయాలలో ఆయన ఎల్లప్పుడూ నివాసము చేస్తూ ఉంటాడు. కీర్తనలు 1:39 కీర్తనకారుడు ఇలా మాట్లాడుతూ ఉంటున్నాడు, నన్ను పరీక్షించుము ప్రభువా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా హృదయములో ఉన్నదేమో దాన్ని తీసివేయము. ఈ మాట ఎవరైనా అంటూ ఉంటారా? చూడండి, నన్ను పరిశోధించి నాలో ఏదైనా నీకు తప్పిదము ఉన్నాయడల దాన్ని తీసివేయము. నా ప్రవర్తనను సరిచేసుకొని పవిత్రతతో నీ సన్నిధికి నేను వస్తా. నాలో ఉన్న తప్పిదములు తొలగించి నన్ను నేను సరిచేసుకొని నీ మందిరములోనికి నేను నడుస్తాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడు, మనము ఏమైతే కోల్పోయి ఉంటున్నామో, ఈ పరిశుద్ధాత్మను కోల్పోతూ ఉంటున్నామో, దైవ సన్నిధిని కోల్పోయే ప్రమాదము ఉన్నది. పరిశుద్ధాత్మను కోల్పోయినప్పుడు, ఆ పరిశుద్ధాత్మను పొందనప్పుడు నీవు దైవ సన్నిధిలో సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. అప్పుడు దేవుడు మనలో లేనప్పుడు, నువ్వు సన్నిధికి పోనప్పుడు వ్యర్థమైన జీవితమే. దైవ సన్నిధిలో నీకు ప్రశాంతత ఉంటుంది, భద్రత ఉంటుంది,
దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మీలో ఉంటున్నది కనుక దేవుడు పరిశుద్ధాత్మతో మిమ్మల్ని కుమ్మరించబడుతూ ఉంటారు. కనుకనే మీరు పాడే పాటలలో, మీరు చెప్పే వాక్యాలలో, అనేకమైనటువంటి వాక్యములో కూడా దేవుడు ఆత్మను కుమ్మరిస్తూ మిమ్మల్ని ఆ రీతిగా బలపరుస్తూ ఉంటాడు. అప్పుడే దైవ సన్నిధి ఆత్మ ఉన్నప్పుడు నీ హృదయము ఎన్నో రీతులుగా, అంటే ఆ యొక్క ఆత్మ దిగినప్పుడు హృదయము ఎంతో వణుకుతూ ఉంటున్నది. ఎందుకంటే ఆత్మ అనేది పొంగుకొని వస్తూ ఉంటున్నది. కనుక పరిశుద్ధ ఆత్మ పొందుకున్నటకు వేగిరపడి రమ్ము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుకనే మనల్ని పరిశుద్ధముగా ఉండు. మీరు పరిశుద్ధతను కోల్పోయిన ఎడల మీలో అనేకమైనటువంటి ఆత్మలు చొరపడును. పాపమనే ఆత్మ, అనేకమైనటువంటి దురాత్మలు, అనేకమైనటువంటి క్రియలు, అనేకమైనటువంటి దొంగతనములు, పాపిష్టి పనులు ఎన్నో ఎన్నో హృదయాల్లో దూరి మనిషిని కలవర పెట్టుచూ ఉంటారు. కనుక ఆ దానికంటే ప్రభు సన్నిధి ఎంతో మేలైనటువంటిది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రార్థనలో గడుపుచు మీ హృదయాలలో ఆత్మతో నింపబడిన ప్రార్థనలు చేస్తూ అనేకమైనటువంటి అద్భుత కార్యాలను దేవుడు మీ కుటుంబంలో చేసే దేవుడు అయి ఉంటాడు. కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, నిక్కిలి కనికరము గల మా పరలోకపు తండ్రి, ఆకాశ భూమిని సృష్టిని సృష్టిస్తూ నా ప్రభువ, అనేక రీతులుగా నా తండ్రి ఒక స్థలము కాదు, ఒక మార్గం కాదు, ప్రతి చోట కూడా నేను ఉన్నాను అని సెలవిచ్చినటువంటి ప్రభువ, ఎక్కడ ఏది జరుగుతున్నదో, ఎక్కడ ఏ పాపము అంతమొందిస్తున్నదో ప్రభువ, అక్కడ నువ్వు చూచుచున్న దేవుడివి. కనుక ప్రతి పాపాన్ని పట్టిస్తూ ప్రతి ఒక్కరికి మరణ శిక్షను విధిస్తూ నా తండ్రి అనేక రీతిలుగా నువ్వు అట్టి వారితో ఉంటూ ప్రతి చేయరానటువంటి పనులు చేస్తూ మానవులకి భయపడకుండా అనేక రీతిలో మార్గాలు తప్పిపోతూ దోచుకొనచ్చు, మరి అనేక రీతిలుగా యవ్వన బిడ్డలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలాంటి మూర్ఖులకు తగిన శిక్షగా నువ్వు ఇచ్చే దేవుడివి. కనుక ప్రతి విషయంలోనూ, ప్రతి పరిపాలనలోను నేను తోడై ఉండండి. ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ దేవదూతల కంచవేసి ప్రతి బిడ్డను ఆదరించండి, కాచి కాపాడమని, ప్రతి వ్యక్తితో మాట్లాడమని, ధైర్యపరచమని, ఈ లోకంలో ఎన్నో రీతులుగా నా తండ్రి అప్పుల బాధలో తూరుకుపోతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాలని లేవనెత్తమని, ప్రతి సమస్యలతో పోరాడుచున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, అనారోగ్య స్థితిలో ప్రతి ఒక్కరిని స్వస్థతను దయచేయమని, విడుదల దయచేయమని నీ ప్రార్థన ప్రభువ, ప్రతి బిడ్డ ప్రార్థన నువ్వు మరలు ఆలకిస్తూ ప్రతి సహాయము అందిస్తూ ప్రతి నడకలో నువ్వు ఉంటూ ప్రతిదీ ప్రభువ నువ్వు చూసి నా తండ్రి ప్రతి బిడ్డను చేరవలసిన గమ్యానికి చేర్చి భద్రతను దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేట అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ఎన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, వాక్యాన్ని బట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయమని మరొకసారి మీ అందరి గురించి ప్రార్థిస్తూ ఉంటాం. ఆమేన్.